ప్రయజ్ దాలా ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం నా ముందు భైబత్తలు గలవరగు మీకు నీతిశీరుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయం రెండవ ఉచం ప్రియా సహోదరి సహోదరులారా మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యుహోవ దీనులను లేవనెత్తివాడు బతిహీనులు ఆయన లే నేలను కూర్చును గుండె చెదరిన వారిని ఆయన బాగుచేవాడు వారు గాయములు కట్టువాడు ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును ఆయన తన బాహువుతో పరాక్రమ చూపెను వారు హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును సింహముల నుండి బలవంతులను పడదూరిసి నెక్కించెను ఆకలిగొని వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశను ప్రియా సహోదరి సహోదరులారా యహో నీ కృప మాకు కనపరచము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన యహో సెలవిచ్చిన మాటను నేను చేవిని తన ప్రజలతో తన భయభత్తులతో షో వచ్చను సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ మనకు సమీపంగానున్నది యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వెలుగు లేకయే చీకట్లు నడిచేవాడు నాము ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరీలునట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరీలను బతిహీనుల మార్గము గాఢాంధకారము తాము దేని మీద పడున్నది వారికి తెలియదు దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు నా కుమారుడా నా మాటల ఆలకింపు నా వాక్యములకు నీవు ఎగ్గుము నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము నీ హృదయం మందు వాటిని భద్రం చేసుకునము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వీ సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును పూర్వం నందు చీకట ఇంటిది ఇప్పుడైతే ప్రభువునందు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు వెలుగు సంబంధాల వల్ల నడుచుకునేది అవును అన్నవారు నాతో కలిసి ప్రార్థనలు లేకపోంచండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి గుప్తాన్ని స్తోత్రాలు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చండి ఈ వాగ్దానుసారంగా మేము నడుచుకోవటానికి అట్టి కృపను అట్టి ధనితని మీరు మాకు దయచేయమని ఏ శ్రీ క్రిస్తునామంలో అడుగుతున్నాం ప్రమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆ